ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కావాలి ఎలాంటిదైనా పర్లేదు అనుకున్నారో వాళ్ళ వాళ్ళకి, అలాగే ఎవరైతే మంచి నాలెడ్జ్ ఉండి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇతర కారణాల వల్ల 10th క్లాస్ వరకు చదివి ఆపి ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం అనుకొని చెప్పుకోవాలి. ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది, అందులోనూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇలాంటి అవకాశాలు చాలా ఎక్కువ రావు. వస్తే మాత్రం ఎవరైనా సరే ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోకపోతే మాత్రం చాలా లాస్ అవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న కూడా ఎలాంటి జాబ్ రానకుండా చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు ప్రతి జాబ్ కూడా హయ్యర్ క్వాలిఫికేషన్ పెడుతుడు. ఇంత లోయర్ క్వాలిఫికేషన్ పెట్టడం చాలా రేర్ కేసు కాబట్టి ఇంత తక్కువ క్వాలిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు అస్సలు వదలకూడదు ఇటు జాబ్. అయితే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునేదానికన్నా ముందుగా మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నేను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ చాలా ఉందని నాకు అర్థమవుతుంది. కోకనట్ డెవలప్మెంట్ బోర్డు నుంచి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ తీసుకొచ్చింది. ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. అయితే మొత్తం 3 రకాల పోస్టులు ఉన్నాయి. అయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్. అయితే దీనికి పేస్కేల్ వచ్చేసి లెవెల్ 4, 25,500 నుంచి 81,100 ఉంటుంది. ఇది 3 ఉన్నాయి పోస్టులు. దీనికి జనరల్ వాళ్ళు ఓలైన అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉండి టైపింగ్ స్పీడ్ ఉంటే ఇంకా మంచిది. ఏజ్ మాత్రం 30 ఇయర్స్ ఉండాలి. అలాగే 2వ పోస్ట్ వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్కు. అయితే లెవెల్ 2 పే స్కేల్ ఉంటుంది. ఇది 19,900 నుంచి 63,200 ఉంటుంది. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1. దీనికి కూడా టైపింగ్ స్పీడ్ ఉండి గ్రాడ్యుయేషన్ ఉంటే చాలా ప్లస్. 30 ఇయర్స్ ఉండాలి దీనికి ఏజీ. అలాగే 3 వచ్చి మల్టీ టాస్కింగ్ లెవెల్ 1 పే స్కేల్ 18,000 నుంచి 50,900 వరకు ఉంటుంది. ఉన్నాయి జనరల్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1. అయితే దీనికి 10th క్లాస్ లేదా ఐటీఐ ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉండాలి. అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అయితే ఈ పోస్టులు వచ్చేసి మన పక్క రాష్ట్రంలో ఉంటాయి, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అయితే పక్క రాష్ట్రాలు ఉంది మాకు పోతామా పోవా అనుకుంటారు, కానీ అయితే పక్క రాష్ట్రాలైనా పర్వాలేదు. పోయిరనుకో తర్వాత సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లేదు. అయితే ఇది డీడీ తీయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పీడిఎఫ్. ఆ లింక్ నుంచి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. అలాగే ఈ పీడిఎఫ్లో అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. ఎవరైనా కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు.